నేను ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను సార్ ప్రసాద్ గారు లోకల్ నాన్ లోకల్ మాట్లాడింది మీ సభ్యులే మాట్లాడారు బయట మీడియా ఎవరు మాట్లాడలేదు దానికి సమాధానం మీరు విన్న దానికి మీరు అనుకున్న దానికి నేను సమాధానం చెప్పలేను ప్లీజ్ 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 దాని గురించి లోకల్ ఒక నిమిషం చెప్పండి లోకల్ నాన్ లోకల్ అంటారు ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడండి పది పాయింట్లు మాట్లాడు ఒక ఆన్సర్ ఇస్తాను ప్రతి ఒక్కరికి ఇస్తాను చెప్పండి లోకల్ నాన్ లోకల్ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు కరెక్టే కాదు ఫస్ట్ కరెక్ట్ యువర్ క్వశ్చన్ సార్ నేను అడిగింది అదే సార్ లోకల్ నాన్ లోకల్ అనే విషయం ఒకటి అయితే అది మాట్లాడింది మీడియా ఎక్కడ హైలైట్ చేయలేదు కానీ మీరు హైలైట్ చేసుకుంటారు ఎవరు చెప్పారు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఫస్ట్ 20 మినిట్స్ లో మీరు మాట్లాడింది ఏంటంటే మీడియా హైలైట్ చేయలేదా మీడియా ఏం మాట్లాడింది మీడియాలో ఉన్నారా మీరు చిన్న ఎలక్షన్ జరిగితే కూడా మీడియానే కదండి మీరు ఉన్నామండి ఛానల్ పేరు చెప్పను చెప్పండి వద్దు వద్దు అదే సార్ మీరు బట్ నాన్ లోకల్ లోకల్ అనేది మీడియాలో వచ్చింది మీడియాలో వచ్చింది అన్నారు మీడియాలో మీరు మీ సభ్యులు మీరు మీ సభ్యులే మాట్లాడారు కదన్నా మేము కూడా అలా కాదు ఎవరు అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చా అంతే కదా మీడియా కాదు కదా మీడియా కాదు కదా నేను చెప్తా బంగారం ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ వాద వివాదనలు కాదు బికాస్ నేను వచ్చి మాట్లాడతాను ముక్కుసూటిగా మాట్లాడతాను మీడియాలో మనవాళ్ళు ఒకరు అన్నారు దానికి ఆన్సర్ ఇచ్చా కరెక్ట్ ఫస్ట్ 20 మినిట్స్ లో మీరు మాట్లాడింది ఎగ్జాక్ట్లీ మీడియా మీడియా హైలైట్ చేస్తున్నారు లోకల్ చిన్న ఊర్లో ఎలక్షన్ జరిగినా రేపు సాగర్ ఎలక్షన్ జరిగినా రేపు దూజనగర్ ఎలక్షన్ జరిగినా హైలైట్ చేసింది కానీ ఈ సినిమా ఇండస్ట్రీ మీ గ్లామర్ ఇండస్ట్రీలో ఎక్కువ హైలైట్ ఉంటుంది ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది మీరు దీన్నే చూపిస్తున్నారు మేము ఎవరు మాట్లాడడం మమ్మల్ని మేము కాంట్రవర్సీ చేస్తున్నాం ఇట్లా మాట్లాడటం మాత్రం తప్పని చెప్తున్నాం మేము అడిగేదానికి దీన్ని గణేశాన్ని మాట్లాడుతూ నువ్వు మాట్లాడావు కాదు కాదు రాంబాబు గారు చెప్పండి నా విన్నపం ఏంటంటే మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారని అనలేదు మీరు ముఖ్యంగా అందరికీ నమస్కారం చేతులైతే దండం పెట్టి చెప్తాం మేము కాంట్రవర్సీ అనలేదు దయచేసి మీరు మా మీద అంత ఏకాగ్రత పెట్టొద్దు మాది చిన్న సంస్థ మాది మా 900 మందితో కూడుకున్న మా మేము ఇలా అరుచుకున్నా రేపొద్దున మేము అంతా ఒకటే మేమేమి మీకు రాజకీయాలు కానీ ఇది కొట్టుకోటాలు కానీ తిట్టుకోటాలు కానీ కులాలు కానీ మతాలు కానీ జాతులు కానీ లేవు 900తో కూడుకున్న 27 సంవత్సరాల కిందట వచ్చిన చక్కని మా దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రకాశవంతంగా పెట్టాం సార్ అంటున్నాం మేమేమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే మీరేమైనా మనసు ఉంచుకుని ఉంటే ఈ పత్రికా సమావేశం మేము క్షమాపణ కోరుతున్నాం అట్లాగే మీ ఆశీస్సులు కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ మధ్య ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఒక టాపిక్ చాలా హాట్ హాట్గా మారి చాలామందిని అది ఇబ్బంది పెడుతుంది అది ఎట్లా అంటే నా లెక్క ప్రకారం ఏంటంటే ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు లోకలే ఎవరైతే ఇండియాలో పుట్టలేదో వాళ్ళు ఆటోమేటిక్గా నాన్ లోకల్ ఫారినర్స్ ఫారినర్స్ కిందనే ఉంటారు ఈ లోకల్ నాన్ లోకల్ అంటే నాకు అర్థం కావట్లేదు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఆ పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్తారు ఆ డాక్టరు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు పేషెంట్ నువ్వు లోకలా నాన్ లోకల్ అడుగుతాడా లేదు నర్సు వస్తే నువ్వు లోకలా నాన్ లోకల్ అడుగుతాడా ముందు నాకు వైద్యం చేయి నా ప్రాణాలు కాపాడని చెప్పి అరుస్తాడు అలాగే విమానం ఎక్కుతున్నాం మనం ఇరందరూ విమానం ఎక్కుతున్నారు మరి పైలట్ లోకలా నాన్ లోకలా వాడు లోకల్ వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాడా మనం వేరు రాష్ట్రానికి వెళ్తున్నాం నాన్ లోకల్ కదా వాడు జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపుతాడా ఇలాంటనే డౌట్ ఉందా అలాగే వ్యాపారం కానీ చదువులో కానీ అంతెందుకండి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎంతోమంది నాన్ లోకల్ ఉన్నారు మరి వాళ్ళకి పోస్టింగ్ని బట్టి కదా వాళ్ళు పని చేసుకొని పోతున్నారు అలాంటి ఫీలింగ్ ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులు మాకు లేదు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము అందరూ ఒక లాంగ్వేజ్లో క్లిక్ అవుతారని చెప్పి గ్యారంటీ లేదండి ఎంతోమంది ఏంటంటే టెక్నీషియన్స్ అయినా సరే ఎంతోమంది ఏంటంటే వేరే స్టేట్కి వెళ్ళి వేరే లాంగ్వేజ్లో క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అలాగే జరుగుతుంది అదే మాదిరిగా విద్యార్థులు ఉన్నారు మరి ఈరోజు తెలుగు రాష్ట్రంలోనే అందరూ చదవట్లేదు కర్ణాటకకి వెళ్తున్నారు తమిళనాడుకి వెళ్తున్నారు కేరళ వెళ్తున్నారు మరి నార్త్ ఇండియా వెళ్తున్నారు సో ఈ మాట ఇలా వైరల్ అయితే అక్కడ లోకల్ వాళ్ళకి లేనిపోని ఒక ఫీలింగ్ అంటే ఈ తీసుకొచ్చి మనం క్రియేట్ చేస్తున్నాం అండి ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలి అందరూ చదువుకోవాలి అందరికీ హెల్త్ బాగుండాలండి సో అక్కడ ఏంటంటే ఎవరు ఉద్యోగం ఇస్తారు సపోజ్ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారండి ఒక నాన్ లోకల్ ఏంటంటే అతను ఉద్యోగం ఇస్తాడు ఇంకొకరికి డబ్బులు శాలరీ ఇస్తాడు వద్దంటావా
నువ్వు నాన్ లోకల్ అండి, నాకు శాలరీ డబుల్ శాలరీ వద్దు, నేను సింగిల్ శాలరీతోనే ఉంటాను చెప్పి మనం చెప్తాం. యుఎస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఉంది, సౌత్ ఇండియన్ ఒరిజిన్ అండి, మరి ఆవిడని ఒప్పుకోలేదు, ఆవిడని గెలిపించలేదు, ఈ ఫీలింగ్ ఉండకూడదండి. మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో పుట్టిన వాళ్ళు అందరూ లోకలే, ఎవరైతే పుట్టలేదో నాన్ లోకల్. అండ్ సినిమా ఆర్టిస్టులు కూడా వీటిలో కూడా ఏంటంటే మనం ఎప్పుడూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మెచ్యూరిటీ దానికి మనం విలువ ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆర్టిస్ట్ దీంట్లో. అండ్ మనం ఏంటంటే ప్రొడ్యూసర్స్ మనకు అందరు ఆర్టిస్టులకి వేషాలు ఇవ్వలేరు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్య ప్రొడక్షన్స్ కూడా తగ్గింది, సో డెఫినెట్లీ వేరే స్టేట్కి ఆఫర్ వస్తే వెళ్ళాలి, మన డబ్బులు సంపాదించుకోవాలి, అలాగే పేరు సంపాదించుకోవాలి, నెట్వర్క్ అంతా పెరుగుతుంది. సో చాలామంది సెంటిమెంట్స్ని దెబ్బతింటుంది. అండ్ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి అడే మద్రాసు నుంచి ఇటు రావడానికి 25 ఏళ్ళు పట్టిందండి. చాలా కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అండ్ స్మూత్గా నడుస్తుంది. సో దయచేసి అలాంటివన్నీ మీరు మాట్లాడబోకండి. మెచ్యూరిటీకి, ఎక్స్పీరియన్స్కి, సీనియారిటీకి మీరు ఇవ్వండి, ఆ ఫీలింగ్ వద్దండి. అందరూ కలిసి ఉండాలి. మనకిక్కడ వర్క్ దొరకపోతే వేరే స్టేట్స్కి వెళ్ళి మేము పనిచేయాలి, వేరే స్టేట్స్ కూడా ఇక్కడికి రావాలి, ఆ ఫ్రెండ్షిప్ ఉండాలి. మనం ఏమి మనం విరోధులతో మనం ఏం సినిమాలు చేయట్లేదు. సో ఇలాంటివన్నీ చెప్పి, అంటే ఒక సినిమా ఇండస్ట్రీ కాదండి, దీనివల్ల విద్యార్థులు ఎవరైతే బయట ఊర్లో చదువుతున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది, వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది, వేరే అంటే ఏదైనా సరే బిజినెస్ కానీ వేరే ఊర్లో ఉంటారు ప్రతి ఒక్కరికి ఇలాంటి స్టేట్మెంట్స్ హర్ట్ అవుతుందండి. దయచేసి అలా చెప్పకండి. అందరు కలిసి ఉండాలి, అందరు బాగుండాలి, అందరు హ్యాపీగా ఉండాలి నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.